హాయ్ ట్యూబియస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఆన్ టెక్ కోడ్. నా పేరు మనోహర్. ఈరోజు మనం చూడబోయేది మై యాడ్స్ ట్యాబ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మై యాడ్స్ ట్యాబ్ లో మనకు చాలా ట్యాబ్స్ ఉన్నాయి. యాడ్ యూనిట్స్, పేజ్ లెవెల్ యాడ్స్, యాడ్ బ్యాలెన్స్ ఇలాంటివి. ముందుగా చూద్దాం యాడ్ యూనిట్స్. యాడ్ యూనిట్స్ అంటే మనం ఇక్కడ చిన్న చిన్న యాడ్స్ మనం క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఆన్ న్యూ యాడ్ ఎలా యాడ్ క్రియేట్ చేయాలో చూడండి. యాడ్ యూనిట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ నేమ్ వస్తుంది, అక్కడ రెస్పాన్స్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పర్టికులర్ యాడ్ సైజ్ తెలుసు అనుకుంటే ఆ సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాడ్ టైప్ లో టెక్స్ట్ అండ్ డిస్ప్లే యాడ్స్ పెట్టుకోండి, ఎందుకంటే బోత్ యాడ్స్ ఆర్ ఇంపార్టెంట్. బోత్ యాడ్స్ జనరేట్ గుడ్ రెవెన్యూ, బా రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఆ రెండు యాడ్. అది రెండు పెట్టుకుంటే కనుక, వేరే పెట్టుకున్నారనుకోండి జస్ట్ అలాంటి యాడ్స్ ఉంటేనే షో చేస్తాయి, లేకుంటే లేదు. సో దాని తర్వాత సేవ్ అండ్ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు యాడ్ అనేది జనరేట్ అయిపోయి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు మీ బ్లాగర్ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సెకండ్ ఫెబ్కే నేను ఒకటి క్రియేట్ చేశాను, క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ. ఈరోజు డేట్ వచ్చేసి 7th February. ఓకే, ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అన్ని యాడ్స్ మేము ఏవైతే క్రియేట్ చేశారో అవి యాక్టివ్ మోడ్లో ఉండాలి, యాక్టివ్ స్టేటస్లో ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూడబోయేది పేజ్ లెవెల్ యాడ్స్. ఈ పేజ్ లెవెల్ యాడ్స్లో ఏముంటాయంటే, మనం ఎవరైనా ఒక వ్యక్తి మన వెబ్సైట్ని మొబైల్లో చూస్తున్నారు అని అనుకుంటే, మొబైల్ మధ్యలో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను చూడండి, దాని మీద క్లిక్ చేయలేను చూడండి. అలా స్క్రోల్ చేసుకుంటూ ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క యాడ్ స్క్రీన్ షో అవుతా ఉంది. ఒక బ్లాగ్ రాశారు, ఇంకొక బ్లాగ్ రాశారు, అలా దాని మధ్యలో కొన్ని చిన్న చిన్న యాడ్స్ షో అవుతుంది. ఇక ఈ రెండింటిని మీరు ఆన్ చేసుకోండి. ఒకటేసారి మీ వెబ్సైట్ చూసేటప్పటికి ఒక పర్టికులర్ టైంలో ఒక టోటల్ ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది. సో ఇలాంటి యాడ్స్ మీరు ఆన్ చేసుకోండి. ఒకవేళ అక్కడ నుంచి చేయకపోతే ఇక్కడ మీ ఇక్కడ నుంచి కోడ్ తీసుకోండి, మీ బ్లాగ్లో మీ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. అవి యాడ్స్ అవి ఆన్ లేదు వద్దు మాకు అని అనుకుంటే ఇది పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఈ గూగుల్ అనేవి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, వెరీ గుడ్. సో ఈ రెండు ఆప్షన్స్ మీరు వాడుకోవచ్చు ఫర్ పేజ్ లెవెల్ యాడ్స్. నెక్స్ట్ మనం చూడబోయేది యాడ్ బ్యాలెన్స్. ఓకే, యాడ్ బ్యాలెన్స్ కొంచెం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. దాని ముందుగా మీరు చూడొచ్చు మై కరెంట్ అడ్రస్, పేమెంట్స్ ఆర్ ఇన్ హోల్డ్ అని ఉంది. ఎందుకంటే నాకు అంటే నా అకౌంట్లో $10 అయ్యాయి. మీరు చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ కూడా $10 అయ్యాయి. గూగుల్ నాకు ఒకటి పంపించింది ఒక అడ్రస్ పిన్ వెరిఫికేషన్ కోసం, అది వెరిఫై చేస్తాను లోపల. ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ అండ్ షోయింగ్ అనేది ఉంది. ట్రాఫిక్ మీ వెబ్సైట్కి వస్తుంది, ఆ యాడ్స్ షో అవుతున్నాయి, మీరు దాని నుంచి 100% గెయిన్ చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ ఉండదు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు యాడ్ బ్యాలెన్స్ 100% ఎస్టిమేటెడ్ 100% ఆఫ్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఆఫ్ యువర్ యాడ్స్ ఇస్ 100%. ఓకే, నెక్స్ట్ చూద్దాం కస్టమ్ ఛానల్. కస్టమ్ ఛానల్ అంతగా కొంచెం ఐడియా లేదు నిజం చెప్పాలంటే, బట్ నేను యాడ్ చేసి పెట్టాను. నా కొత్త కొత్త వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. సో అతను గూగుల్కి యాడ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా అంత యూజ్ లేదు దీనివల్ల నాకు, ఇప్పుడు వరకు అయితే నాకు ఇంకా యూజ్ రాలేదు. నేను ఫ్యూచర్ యూజ్ కనుక వస్తే నేను మీకు చెప్తాను. ఓకే, ఎలా క్రియేట్ చేయాలో ఈజీ సింపుల్ ప్రాసెస్. మీరు కస్టమ్ ఛానల్ మీద క్లిక్ చేయండి, మీ బ్లాగ్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, యూఆర్ఎల్స్ మీరు ఇంకా యూఆర్ఎల్ సబ్మిట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. బట్ వన్ థింగ్, యూఆర్ఎల్ సబ్మిట్ చేయాలి అని అనుకుంటే నేను ఇంకో వీడియో ఉంది దీని తర్వాత వీడియో, ఆ వీడియోని చూడండి. ఆ వీడియోలో కరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వీడియోస్ మీరు ఇవ్వచ్చు, ఇచ్చి ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ చేయాలనుకున్నారనుకోండి ఏదైనా వెబ్సైట్ ఇక్కడ ట్రాక్ చేయాలి. ఓకే, ఫర్ దిస్ యాడ్ న్యూ యూఆర్ఎల్ ఛానల్ అని క్లిక్ చేయండి. ఓకే సబ్స్క్రైబర్స్, ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని, ఈ వీడియో సిరీస్ని టోటల్గా చూడండి, మీ యాడ్సెన్స్ అకౌంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో యాడ్ మూవీ, ఈ యాడ్ మూవీ ఇంకా నేను సైన్ ఇన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు మొబైల్ యాప్స్ లేవు. యాక్చువల్గా మొబైల్ యాప్స్ డెవలపర్ ఈ యాడ్ మూవీలో సైన్ ఇన్ అవ్వండి. యూ ప్లేస్ యువర్ యాడ్. ఓకే, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ యాడ్ స్టైల్స్. మీరు కూడా మీ కస్టమైజ్ స్టైల్ని పెట్టుకోవచ్చు, తయారు చేసుకోవాలి. సో దట్ మనం యాడ్స్ క్రియేట్ చేస్తాం కదా, ముందులో రెస్పాన్స్ పెట్టకుండా మీ యాడ్ సైజ్ మీరు డిస్ప్లే చేస్తారు. ఒకవేళ మీకు గేమింగ్ వెబ్సైట్ ఉంది అని అనుకుంటే, గేమ్స్ మీద మీకు గేమ్స్ మధ్యలో మీకు యాడ్స్ కావాలి అనుకుంటే, ఇలాంటి దానికి అప్లై చేసుకోండి. యాడ్ సైజ్ అప్లై ఫర్ గేమింగ్ వెబ్సైట్స్. ఓకే, నెక్స్ట్ సర్చ్ ఇంజిన్. ఎవరికైనా ask.com లాంటి సర్చ్ ఇంజిన్స్ ఉంటే, కొత్తగా ఎవరైనా సర్చ్ ఇంజిన్ ఒకరు క్రియేట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ఇది సర్చ్, కస్టమైజ్ సర్చ్ ఇంజిన్ గురించి. గెట్ స్టార్టెడ్ విత్ ద యాడ్సెన్స్ ఫర్ సర్చ్ ఇంజిన్స్. ఓకే, క్రియేట్ ఎ కస్టమైజ్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ ఫర్ యువర్ వెబ్సైట్ ఆటోమేటిక్లీ ఇన్క్లూడ్స్ ద యాడ్సెన్స్ యాడ్స్. ఓకే, సో కస్టమైజ్ సర్చ్ ఇంజిన్, మీరు దీని గురించి ఒక వెబ్సైట్లో ఒక కస్టమైజ్ సర్చ్ ఇంజిన్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు వస్తాయి. దీని గురించి డీటెయిల్గా కావాలనుకుంటే మీరు కొన్ని వీడియోస్ సర్చ్ చేయండి, లేకుంటే
నేనే క్రియేట్ చేస్తాను ఒకవేళ మీకు కావాలంటే వీడియోస్. ఒకవేళ మీ దగ్గర యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూన్ పికే అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అలాంటి వెబ్సైట్స్ మీ దగ్గర ఉంటే కనుక దీనికి అప్లై చేయొచ్చు. ఓకే, ఈ మూడింటి గురించి చెప్పేసిన అనుకుంటున్నా నేను. ఇంకా మీకు ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత నేను చెప్పేది అలో ఆర్ బ్లాక్ యాడ్స్ గురించి చెప్తాను. అదర్ ప్రోడక్ట్స్ అన్నీ చెప్పేశాను మై యాడ్స్లో. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే మ్యాన్.